అని 15,000 అంటే దాని నాకు చదువు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను దాన్ని అనేది ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు లేదంటే పట్టిన విద్యాలయాలు అంటే నియోజకవర్గానికి ఒకటే ఉంది పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి 15,000 ప్రభుత్వాలు ఇవ్వకుండా ప్రతి నియోజకవర్గంలో కేంద్రీయ స్కూల్ పెట్టచ్చు కదా. నాకు ఎందుకు అంటే మాతో వంట చేసుకునే ఒక వంట గదికి పరిమితమైన మహిళకి నాకే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఇంత రాష్ట్రాన్ని పరిపాలించి ఇంత ఈ నాయకులకి తెలియజేటప్పుడు నాకు నిజంగా మా దురదృష్టం మేము చేసిన దురదృష్టం మాట్లాడుతున్నాం. అలాగే ఇంత దారుణం వస్తే మీరు చూడటానికి ఆ చిన్నపిల్లలాగా ఉన్నారు ఒకళ్ళు చదువుకోలేనట్టుగా అనిపించారు అనుకుంటే అలాంటి కుర్రోడు ఒకటి గురించి మాట్లాడుతాను. అలా జీరో బడ్జెట్ నువ్వు వ్యవసాయం గురించి మాట్లాడు నువ్వు ఇంట్రొడ్యూస్ చేయండి ఏంటి నేను అడిగాను జీరో బడ్జెట్ ఏంటన్నా ఎరువులు ఆర్టిఫిషియల్ ఎరువులు లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేయడం మీద దయచేసి దీని గురించి మాట్లాడి నేను 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను ఆవులను పెంచుదాం అంటే నాకు మన జ్ఞానం నాకు అంటే ఈ రోజున మనం వస్తున్నామంటే నిజంగా మనం ఎప్పుడు జనాలను అండర్స్టిమేట్ చేయాలి అది మనకంటే ఒక సమూహం తాలూకు శక్తిని సమూహం తాలూకు తెలివి నేను ఎప్పుడు అండర్స్టిమేట్ చేయాలి. ఈ రోజున నిజంగా కోరుకుంటుంది నేను మన నా పుట్టినరోజుకి నాకు మెసేజ్ వచ్చింది మన ఫైనాన్స్ మన కమిటీ నుంచి మెసేజ్ వచ్చి క్లోజ్ టు 3 crores ఎంతో నాకు రకరకాల ఒక దాదాపు 33,000 మంది పైచీలకు 33,000 పైచీలకు 3 కోట్ల రూపాయల పైన పార్టీ ఫండ్ పంపించారు. నేను ఎప్పుడు అడగలేదు దాన్ని అంటే ఇది మా పార్టీ వాళ్ళు ఇచ్చింది ఒక్కొక్కరు 10 రూపాయల 100, 1,000 లక్షలు తెలియదు కానీ ఇందుకు చూడలేక కాకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది మాదేని పెట్టిన పెట్టుబడి దానికి అది కొన్ని వేల కోట్లు నేను అంటే మనకున్న శక్తి నేను రాపాదాన్ని కూడా చెప్తున్నప్పుడు ఒక పార్టీ ఈ రోజున ఉన్న పార్టీ 2 పార్టీలు ఏదైనా సరే నిజంగా మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు మళ్ళీ ప్రజలను తరలించాల్సి వస్తుంది జనాలను తరలించాల్సి వస్తుంది. ఈరోజు మనం జనాలను ఆపడానికి ప్రయాసపడుతున్నాం ప్రజలను ఆపడానికి ప్రయాసపడుతున్నాం అంటే ఈ బలం కేవలం అది సినిమా పరంగా వచ్చి దయచేసి కాదు మనం నిజంగా మనం ఏదో ఒక భావం అంటే వాళ్ళలో మాట్లాడే భావన జనసేనలో ఉంది. నేనేం మాట్లాడతానంటే ఒక సగటు మహిళ ఒక సగటు రైతు ఒక సగటు ఉద్యోగి కష్టపడి ఒక వ్యాపార ఫోటోస్ అనేది సెకండరీ స్థాయికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏమైపోతుంది నిజంగా మనం పని చేయకపోతే పని చేయకుండా ముందుకు వెళ్ళకపోతే మటుకు ఫోటోలే ప్రయాణం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే అవసరమైన మేరకు ఇద్దాం ఫోటోలు కాకపోతే క్షేత్ర స్థాయిలో మనకు అవగాహన చాలా కావాలి. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.